దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. మరో వంక ఎస్సీ కులాలల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈరోజు మన రామూజీరావు గారికి అంటే మన ఈనాడుకు ఈరోజు ముద్దుబిడ్డగా ఈరోజు తయారయ్యాడు. ఈరోజు ముద్దుబిడ్డగా ఉన్నాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి మన ఏబిఎన్ టీవీ ఫైవ్ వీరికి ముద్దుబిడ్డ. ఈరోజు బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి ఏకంగా లేఖలు రాసిన వ్యక్తి ఈరోజు మన ఎర్ర జెండాలు వారికి ఈరోజు ఆత్మీయ కామ్రేడ్గా తయారైన వ్యవస్థ ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా బాబు బినామీ భూముల రియల్ ఎస్టేట్ ధరల కోసం ఈరోజు కామ్రేడ్ సోదరులు ఇవాళ జెండాలు పట్టుకునే పరిస్థితి. ఎవరైనా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వడం కోసం ఆ బీసీలు ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ మైనారిటీలకు పేదలకు ఇళ్ళు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే ఏకంగా వీళ్లకు గన ఇళ్ల స్థలాలు అక్కడ కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసిన చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్న మహానుభావులు కూడా ఇక్కడ మన కామ్రేడ్లుగా కనిపిస్తూ ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో గమనించమని కోరుతా ఉన్నా. ఇక్కడ మరో విషయం కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా సవినీయంగా కోరుతా ఉన్నా. ఇప్పుడే కా ఈరోజు పేపర్ చూస్తే ఆశా వర్కర్లు ఈడుస్తూ ఉన్న ఫోటో పెట్టి రామోజీరావు గారు పెద్ద పెద్ద ఫోటోలే ఇచ్చారు. ఇదే ఆశా వర్కర్లకు బాబు గారి హయాంలో జీతాలు ఎంత అంటే ఎంత ఇచ్చేవారనంటే కేవలం 3000 రూపాయలు ఇచ్చేవారు. మనం ఇవాళ ఇస్తా ఉన్నది 10000 రూపాయలు కాదా అని చెప్పి ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అని చెప్పి అడుగుతా ఉన్నా. గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు గారి హయాంలో అయితే 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం 400 కాదు 4000 ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇదే గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు. హోంగార్డులకు బాబు గారి హయాంలో జీతం 18000 అయితే దాన్ని మనం పెంచి 21300 ఇస్తా ఉన్నాం. ఆ హోంగార్డులకు కూడా ఈ 18000కు కూడా పెంచింది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే. అయినప్పటికీ దానికన్నా ఎక్కువ పెంచాం మనం. 1008 నెంబరు ఫోన్ కొడితే తోడుగా నిలబడే ఆ వ్యవస్థలో ఆ డ్రైవర్లకు జీతాలు ఇచ్చేది బాబు గారి హయాంలో నెలకు 13000 రూపాయలు అయితే ఇవాళ వాళ్ళు తీసుకుంటా ఉన్న జీతం అక్షరాల నెలకు 28000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి ఇది నిజం కాదా అని చెప్పి సగర్వం నిజం కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇలా దాదాపుగా 307000 మందికి మన ప్రభుత్వం రాకముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 1198 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈరోజు భరిస్తూ ఉన్న ఖర్చు 3187 కోట్ల రూపాయలు. ఎక్కడ బాబు గారి హయాంలో 1198 కోట్లు, ఎక్కడ మీ బిడ్డ హయాంలో ఈరోజు 3187 కోట్లు సంవత్సరానికి ఈరోజు ఇస్తూ ఉంటే ఈరోజు ఆందోళన బాట పట్టించేందుకు వీళ్ళను రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు పచ్చ జెండాలు ఇద్దరు కలిసి రాజకీయాలనే కల్ముషం చేసి ఈరోజు
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఈరోజు ఉద్యోగుల మీరంతా కూడా గమనించే ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయ్యాక ఆ ప్రక్రియలో కూడా భాగస్వాములు కూడా అయిన కొన్ని లెఫ్ట్ పార్టీస్ అయిన కొన్ని లెఫ్ట్ పార్టీకి సంబంధించిన యూనియన్స్ అక్కడేమో సంతకాలు పెట్టారు, సంతోషాన్ని వెలిబుచ్చారు. మరుసటి రోజు కేవలం ఈ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన ఈ భాగస్వామ్య కొన్ని యూనియన్లు, ఈ ఎర్ర పార్టీలు పచ్చ పార్టీలకు సంబంధించిన కొన్ని యూనియన్స్ పోరుబాట పడతామని రోడ్డు ఎక్కుతామని ఈ టీచర్లు అంటూ ఉంటే, కొంతమంది ఈ టీచర్లు అంటూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏమిటి అని అంటే, ఇప్పటికీ కోవిడ్ వల్ల గత 2 సంవత్సరాలుగా పిల్లలకు మనం పరీక్షలు పెట్టలేదు, కేవలం పాస్ చేస్తూ పోతా ఉన్నాం. 2 సంవత్సరాలుగా పిల్లలకు పరీక్షలు పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమయాలలో ఇది 3వ సంవత్సరం, పరీక్షల సమయం సమీపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కొంతమంది కేవలం ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అని చెప్పి ఇటువంటి కొంతమంది టీచర్లతో రోడ్డు ఎక్కిచ్చేస్తే ఆ పిల్లల చదువులు ఏం కావాలి, ఆ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు? 2 సంవత్సరాలు పిల్లలకు చదువులకు పిల్లలకు పరీక్షలు పెట్టకుండా పాస్ చేస్తూ ఉన్నాం. 3వ సంవత్సరం కూడా పిల్లలు చదువులు గాలికి వదిలేసే పరిస్థితి తీసుకొని రావడానికి వీళ్ళు చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా ఈ రెచ్చగొట్టే ఈ నాయకులు కానీ ఇలా రెచ్చిపోయేట్టుగా చేయాలని తాపత్రయపడతా ఉన్న ఈ యెల్లో మీడియా కానీ వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళంతా కూడా మనుషులేనా అని చెప్పి ఒకసారి నిజంగా అందరం కూడా ఆలోచన చేయాలి. ఇలా చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయాలి. ఇన్ని మంచి చేస్తూ ఉన్నా కూడా ఈరోజు బురద జల్లడం పరిపాటి అయిపోయింది. ఈరోజు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు, ఇంకా మంచి చేసే బలం దేవుడు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉండాలని ఆశిస్తూ కాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.